ఈ మేరకు ట్రైసిటీ అభివృద్ధి కోసం 4962 కోట్లకు పైగా కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు నేడు అధికారికంగా ప్రకటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రజాపాలన ప్రజా వియోజోత్సవాలు వరంగల్ గడ్డ వేదికగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్ర మహిళా శక్తి సభ ప్రాణంగా ఏర్పాటు చేసి సభకు లక్షల మంది మహిళలకు సక్సెస్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు మంత్రులు. ఆధునిక హంగులతో హైదరాబాద్లో రవీంద్ర భారతి తరహాలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ పరిశీలిస్తున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలం పరిపాలన పూర్తి అయిన సందర్భంలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలను ఈరోజు మేము అందించడం జరిగింది. 8,000 కోట్ల రూపాయలు ఆ గ్యారంటీలకు ప్రజల కోసం ఖర్చు చేయడం జరిగింది. రైతులకు 8,000 కోట్ల రుణ సదుపాయం కూడా అందించడం జరిగింది. ఈ విధంగా వివిధ రంగాల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, విద్యా వైద్యం గురించి కానీ చేసిన కార్యక్రమాలను మరి ప్రజల ముందు పెట్టడానికి ఈ వరంగల్ని ఎన్నుకొని ఇక్కడ సభ నిర్వహిస్తున్నందుకు ముందుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి వారిని వెనుక ఉండి నడిపిస్తూ వరంగల్ వాసిగా ఉన్న మరి సలహాదారులైనటువంటి వేమ నరేందర్ రెడ్డి అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వరంగల్కు ఒక ప్రత్యేకత ఉన్నది. మరి ఎప్పటి నుంచో కూడా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఎంతోమంది మాటలు మాట్లాడినా కూడా చేతల విషయానికి వచ్చినప్పుడు ఎవరూ కూడా చేయలేదు. మరి నేను వరంగల్ ఈస్ట్లో లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ టైం శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఏవైతే పనులు చేశానో అవి మాత్రమే నేను వెంటబడి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించుకొని తెచ్చిన పనులు తప్పితే ఆ తర్వాత ఎక్కడా కూడా తట్ట మట్టి పోసినటువంటి సందర్భాలు లేవు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సమర్థ నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ట్రైసిటీ అభివృద్ధి కోసం 4962 కోట్లకు పైగా కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు నేడు అధికారికంగా ప్రకటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్. ప్రవీణ్, ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 7 పూర్తి కావాల్సిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే విజయోత్సవ సంబరాలకు పిలుపునిచ్చింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో వరంగల్ను వేదికగా చేసుకుంటూ ఇందిరమ్మ ప్రజావేదికగా కూడా ఒక డయాస్ని ఏర్పాటు చేసి ఆర్ట్స్ అండ్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గ్రౌండ్ లో ఉన్నటువంటి ఒక సభను అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్కు వరాలదల్లు కురిపించే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈరోజు వరంగల్కు రానున్న నేపథ్యంలో పూర్తిగా భారీ బందోబస్తు అయితే అలర్ట్ చేశారు. వరంగల్ సిపి అంబరకిషోర్ జాతో పాటు అదేవిధంగా అటు పూర్తి స్థాయిలో అందరు అధికారులు, అన్ని శాఖల అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి సందర్భం తెలుసు. ఎందుకంటే ఏకకాలంలో ఒకేసారి వరంగల్పై ఏదైతే రాజధాని, రెండో రాజధానిగా వరంగల్ను ప్రకటించే విధంగా అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడ ప్రచారం అయితే జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చేరుకోబోతున్న రేవంత్ రెడ్డి ప్రసంగం అయితే పూర్తిగా ఆసక్తికరంగా ఉండే విధంగా ఉన్నదని చెప్పేసి ఓరుగల్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనుతుంది. గత 3 రోజుల నుంచి ఎవరైతే మంత్రులు సీతక్క, అదేవిధంగా కొండ సురేఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో అయితే ఏర్పాట్లు భారీ బందోబస్తుగా చేశారు. ఆ తర్వాత అంటే మధ్యాహ్నం 2:30 వరంగల్కు చేరుకోబోతున్న రేవంత్ రెడ్డి, ఆ తర్వాత సీఎం హోదాలో కాళోజీ కళాక్షేత్రాన్ని అంటే హైదరాబాద్ లో రవీంద్ర భారతి తరహాలో ఉన్నటువంటి ఒక కళాక్షేత్రాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేయబోతున్నారు అనేది మాత్రం ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మహిళా సంఘాలు, అదేవిధంగా మహిళకు సంబంధించినటువంటి సాధికారిక సమస్యలను తీర్చే విధంగా ప్రధానంగా 22 రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో కూడా ఒక మహిళలకు సంబంధించినటువంటి హాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే అది వర్చువల్ గా ప్రారంభిస్తారనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే 3:20 అక్కడ ఏర్పరిచిన స్టాల్స్ సందర్శించి మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, అదేవిధంగా జిల్లా సమాఖ్యల సభ్యులతో ముఖాముఖిని కూడా నిర్వహించే విధంగానైతే ప్రణాళిక తీసుకొచ్చారు. ఆ తర్వాత శక్తి భవనాలకు అక్కడే శంకుస్థాపన చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 20 నిమిషాల పాటు వరంగల్లో ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ సంవత్సరం పాటు జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్య
చేసినటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పే విధంగా దాదాపుగా 20 నిమిషాలు ప్రసంగించే విధంగా రేవంత్ రెడ్డి టైం కేటాయించారు. ఈ 20 నిమిషాల్లో ఎలాంటి ప్రసంగాలు చేయబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఆ జన సమీకాలు చేసే విషయంలో దాదాపుగా ఇది మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సభగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. దాదాపుగా 100,000 పైచిలకు మంది మహిళలను కూడా సమీకరణ చేసే విధంగా అయితే అధికారులు అదే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు అదే విధంగా మంత్రులు అయితే పూర్తి స్థాయిలో కార్యకర్తలను తరలించే విధంగా ముఖ్యంగా మహిళా కార్యకర్తలను తరలించే విధంగా అయితే ఇక్కడ ప్రయత్నాలు అయితే కొనసాగుతాయని చెప్పి ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 ఏడాది పాటు విజయోత్సవాల పిలుపు మేరకు ఈ రోజు నుంచి సంవత్సరం పాటు జరిగే ఏదైతే సంవత్సరం పాటు విజయోత్సవాలు అంగరంగ వైభవంగా సాగించే విధంగా వరంగల్ కాంగ్రెస్ అధిరాధ మహారాజులు పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ సీఎం కు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టుగా కనబడుతుంది మనకు పర్వీన్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.